హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు పంచదార, బ్రెడ్డు, జీడిపప్పులు, బాదం పప్పులు, యాలక్కాయలు, నెయ్యి, కోవా. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాం 2 కప్పులు. అందులో జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా ఇలాగ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు. ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫ్రై అయ్యి ఇవి ఇందులోకి తీసుకోవాలి, వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం బ్రెడ్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ హల్వా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా 2 వైపులా ఇలాగ ఇలాగ 2-3 సార్లు మార్చుకుంటూ ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత ఇలాగ ఆయిల్ అంతా వచ్చిన దాకా ఇలాగ ఉంచి బౌల్లో తీసుకోవాలి. మరొకటి వేసి చూపిస్తాను. ఇలాగ సిమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒకటి ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బోన్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. ఒక అరకప్పు కప్పు పంచదార వేసుకోవాలి. బ్రెడ్ హల్వాకి పాకం రెడీ చేసుకుంటున్నాము. 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ హైలో పెట్టుకొని చక్కగా ఇవి గులాబ్ జామ్ పాకంలాగా వచ్చిన దాకా ఇలాగ ఉడకనివ్వాలి. పంచదార వాటర్ని బాయిల్ చేసుకుంటాం. 1-2 నిమిషాల పాటు ఇలాగ పందర కడిగిన దాకా ఇలాగ కలదిప్పుకోవాలి. చక్కగా ఉడికింది పంచదార వాటర్ బాయిలింగ్ అయినాయి. గులాబ్ జామ్ పాకంలాగా తర్వాత యాలక్కాయల పొడి, ఆ తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఇలా వేసుకోవాలి. జీడిపప్పులు ఇవి ఆ పాకంలో చక్కగా నానాలి 5 నిమిషాల సేపు. ఇలాగ పాకం అంతా బ్రెడ్కి పట్టింది. 2 నిమిషాలు ఆగాక కోవా వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలాగ 2 స్పూన్లు వేసుకోవాలి కోవాని. 2 స్పూన్లు వేసుకొని ఇలా కలుపుకున్నాక జీడిపప్పులు ఇలా వేసుకొని పిల్లలకి ఎంత ఇష్టంగా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. కోవా బ్రెడ్ హల్వా రెడీ అయింది నా వీడియో. ఎంత రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయింది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.